తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏంటి పరిస్థితి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉన్నాయి రాజకీయాలు అందరికీ నమస్కారం అండి నాగర మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటివరకు మేము ప్రచారం చేసి వచ్చినాము ప్రతి ప్రతి వాడల ప్రతి బస్తీల మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు ఈసారి మేము ఈసారి కాంగ్రెస్కి ఇస్తున్నాం మీ దగ్గర మా దగ్గర రాకున్నా సరే మేమే మనుషులలో డిసైడ్ అయిపోయినా మీ సార్ కాంగ్రెస్ని గెలిపిద్దాం కేసీఆర్ పథకాలు మా దగ్గరకు అమల్లోకి వస్తలేవు మల్లారెడ్డి మా దగ్గర రాడు జోకర్ రేషాలు ఇస్తాడు ఇరవై రెండు కాలనీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇరవై రెండు కాలనీ వరదాబాద్ కాలనీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎన్నిసార్లు మల్లారెడ్డి దగ్గరికి వెళ్ళినా కానీ మల్లారెడ్డి రెడీ వాళ్ళకి పరిష్కారం చూపించలేకపోయిండు వాళ్ళతోని కూడా ఇప్పుడు మేము మీటింగ్కి వెళ్తున్నాము వాళ్ళకి మేము హామీ ఇవ్వబోతున్నాము మా వజ్రేష్ అన్న హామీ ఇస్తాడు మేము వాళ్ళ సమస్య తీరుస్తామని కూడా మీ అందరు ఈ సభ ఈ సభాముఖంగా నేను చెప్తా ఉన్నా మీ ఊర్లో ఇక్కడ అందరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మీ ప్రాంతంలో మా ప్రాంతంలో ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా రాలే మొత్తం ఆరు వేల నాలుగు వందల చిల్లలు డబల్ బెడ్రూమ్ ఇచ్చారు మొత్తం బయట నుంచి బేగంపేటు మలక్పేట అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు తప్ప మా సొంత ప్రాంతం వాళ్ళకైతే ఎవరికి రాలేవండి డబల్ బెడ్రూమ్ ఓకే ఇప్పుడు వజ్రేష్ యాదవ్ గారిని ఎందుకు గెలిపియ్యాలంటే ఏం చెప్తారు వజ్రేష్ రావును ఎందుకు గెలిపేయాలంటే ఆయన రెండు సార్లు ఇప్పటికి పోటీ చేసి ఓడిపోయినాడు పబ్లిక్లో ఉన్నాడు పబ్లిక్కి సర్వీస్ చేసిండు ఆయన ప్రతిసారి ఎప్పుడు ఏ ప్రోగ్రాం ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం ఉన్నా లేకపోతే పబ్లిక్ ఏమైనా అవసరం ఉన్నా సావు బతుకులకు వస్తూ ఉంటాడు ప్రతి కార్యక్రమానికి ఆయన హాజరవుతూ ఉంటాడు పబ్లిక్ సమస్యలు తెలుసుకుంటాడు పబ్లిక్ని పబ్లిక్ కోసమే ఆయన ముందుంటాడు కాబట్టి ఆయన ఈసారి గెలిపిద్దామని ప్రజలే డిసైడ్ అయ్యారండి అండి ఓకే ఇప్పుడు ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ అయ్యిందండి మీ మేడ్చల్లో నాగారం మున్సిపాలిటీలో నేను చెప్తున్నాను కానీ కేఎల్ఆర్ గారు ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు డెవలప్మెంట్ తప్ప ఇప్పుడు మాత్రం డెవలప్మెంట్ కాలే నేను చెప్తున్నాను కానీ పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కానీ ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డెవలప్మెంట్ కాలేదు ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు మాకు ఒక్క పథకాలు కూడా మా నాగర మున్సిపాలిటీలో అమలు కూడా అవ్వట్లేదు ఏం కాలేదండి కేఎల్ఆర్ గారు ఉన్నప్పుడే మా దగ్గర అభివృద్ధి చెంది కావాలంటే మీకు శిలాఫలకాలు చూడండి ప్రతి దగ్గరికి వెళ్ళి చూపిస్తాం ప్రతి రోడ్డుకి మా కేఎల్ఆర్ గారిది ఉంటుంది తప్ప వేరే వీళ్ళది ఉండదండి మల్లారెడ్డి గారు చూడండి మీరు ఇప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందండి ఈ రోజున సర్వే రిపోర్ట్ ప్రకారం కూడా మేము డెబ్బై నుంచి ఎనభై సీట్లు గెలవబోతున్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు డిసెంబర్ తొమ్మిది తారీఖు ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారండి కేసీఆర్ ఈసారి హైట్రీ కొడుతా అంటున్నాడుగా కేసీఆర్ హ్యాట్రిక్ కాదండి ఆయనకు ఇరవై సీట్లు వస్తే ఎక్కువ ఇరవై సీట్లు ప్రతి దగ్గర వ్యతిరేకతనే ఉంది ఆయనకు నేను చెప్తున్నా కానీ మీరు నా నాతో రండి నేను చూపిస్తా వాడవాడలు చూపిస్తా ప్రతి దగ్గర వ్యతిరేకత ఉంది ఒక్క ఒక్కళ్ళు కూడా కేసీఆర్ సపోర్ట్ చేద్దామని లేదు కేసీఆర్ చేయలేకపోయింది కాబట్టి ఈ కాంగ్రెస్కి ఇద్దామని సెకండ్ ఆల్టర్నేట్ కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇద్దామనే ఉంది మా దగ్గర బీజేపీ మాత్రం జీరో అండి నాగరం మున్సిపాలిటీలో మీరు చెప్పండి మీ పేరు సార్ మల్లేష్ యాదవ్ ఎట్లా ఉందండి నాగరంలో ఎట్లా ఉంది పరిస్థితి నాగరంలో బాగా చాలా బాగుంది కార్యకర్తలంతా మాకు సపోర్ట్ చేస్తున్నారు ప్రతి కార్యకర్త ఎందుకంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి బట్ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు బీసీ బంద్ అంటురు రైతు బంధు అంటున్నారు ఎటువంటి పరిస్థితులు ఇవ్వలేదు లేదు అన్నీ అది మాటల మట్టుకే అందుకే ఒకటి ఏంటంటే వజ్రేష్ యాదవ్ ఏంటంటే పబ్లిక్లో అనిస్తుడు బీసీ నాయకుడు అందుగురించే ఒక ఉదాహరణకి ఏంటంటే ప్రతి విషయంలో ఆయన ఎందుకు ఎందుకు గెలిపాలని మీరు అడగకముందే చెప్తున్నా ఆయన ఏంటంటే ప్రతి విషయంలో చిన్న కార్యక్రమం అయినా కానీ చాలా కార్యక్రమం చేస్తుండు అది ఏంటంటే ఏమున్న డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన ఎవ్వరికి పోలేదు ఆరు వేలు అంటున్నారు ఆరు వేలు లేదు ఒక్కరికి గుడిగా లేదు బీసీ మంది ఎవరికి లేదు ఏ మాత్రం లేదు ఒక ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి ఒక్కరు వజ్రసాహ్ను గెలిపించి కాంగ్రెస్ను మన రాష్ట్రంలో నిలబెట్టుకోవాలని ప్రయత్నం ప్రతి ఒక్కరి కోరిక ఎందుకంటే డెవలప్మెంట్లో మాత్రము ఇంతకుముందు మల్లారెడ్డి చేస్తలేడు ఎట్లా అంటే ప్రైవేటు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు మా దగ్గర లేదు గవర్నమెంట్ కాలేజీలు లేవు అవి లేవు ఏ మాత్రం లేవు ఆయన ఎందుకంటే అన్యాయం ఏడ చూడు ఏ ప్రతి గ్రామంలో కబ్జా ప్రతి గ్రామంలో కబ్జా ఎక్కడ చూడు కబ్జా నాగారంలో కబ్జా బల్లగూడంలో కబ్జా తిమ్మాపేళ్లిలో కబ్జా ఎక్కడ చూడు కబ్జా పెడుతున్నాడు ఆ కబ్జా కోరును ఎందుకంటే దించాలని ప్రయత్నం చేస్తుండూ వజ్ర తీసుకురావాలని మా అందరి కోరిక కా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి కంపల్సరిగా మాకు ఎనభై సీట్లు వస్తున్నాయి ఎనభై సీట్లు కాదు మొత్తం గెలుస్తామంటారు ఎందుకు గొప్పలు చెప్పుకోవడం ఎందుకని ఎనభై సీట్లు మాత్రం వస్తుంది మా సీటు కంపల్సరిగా హయ్యెస్ట్ మెజార్టీలో మెడిచల్ కాన్సెన్స్ వస్తుంది హయ్యెస్ట్ మెజార్టీలో వస్తుంది ఆయనను ఓడగొట్టాలని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రజలకు ఎందుకు పార్టీ కాకుండా కూడా ఉదాహరణకు చెప్తున్నారు ప్రతి ఒక్కరు ఆయనను దీశాలి దించేయాలి మలారెడ్డిని దించాలి అన్న ప్రయత్నం తప్ప వేరేది ఏం లేదు ఎట్లా గెలుస్తాడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుస్తుంది మా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది మీ పేరు ప్రభాకర్ గౌడ్ మాజీ ఎక్స్ ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి ఎట్లా కాంగ్రెస్ లో మంచి ఒక వచ్చింది జనాలలో కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంచి మన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జంగయ్య యాదవ్ ఆయన మంచి మనిషి ప్రజల మనిషిలో కాబట్టి ఆయన గెలిపిస్తే ఆయనకు ఓటేస్తే తప్పకుండా మరి ఈ ప్రజా సంక్షేమ పథకాలు మరి అభివృద్ధి పథకాలు ఏవైతే జరిగినా ఇంతకుముందు మా కేళర్ ప్రభుత్వంలో కేఎల్ఆర్ కేఎల్ఆర్ చేసినటువంటి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కాబట్టి సంక్షేమ పథకాలు ఎక్కడా జరగలేదు అభివృద్ధి కూడా జరగలేదు కేఎల్ఆర్ చేసినటువంటి కుషాగి నుంచి ఎక్స్టెన్షన్ వైర్ మరి ఎక్స్టెన్ రోడ్ రోడ్ బైండింగ్ ఎయిటీక్ రోడ్స్ పెట్టిండు అదొకటి మళ్ళీ ఇంటర్నల్ రోడ్స్ అవన్నీ కంప్లీట్ చేసిన ఓన్లీ కాంగ్రెస్ హయాంలో జరిగినాయి ఈ మల్లారెడ్డి ఓన్లీ ల్యాండ్ గ్రాఫర్స్ కాబట్టి ఆయన వచ్చి చూడడం చేయడం జోగారుగా బిహేవ్ చేయడం తప్ప ప్రజల మనిషి కాదు ప్రజలను ఏంటంటే డబ్బు మనిషి ఈయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రజలను ఓట్లను డబ్బుతో కొనాల ఉద్దేశం తప్ప ప్రజల మనసులో ఇవ్వ మనసులో లేడు ఇంకోటి మాకు ఇప్పుడు డబుల్ కేసీఆర్ గవర్నమెంట్ ఏదైతే వీళ్ళు ఉన్నా చేసిండ్రో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ రాలే ఈ కౌన్సిలర్స్ వాళ్ళు లోకల్ ముగ్గు మూడు మూడు పంచుకున్నారు తప్ప బయట వాళ్ళకు తప్ప లోకల్ వాళ్ళకు రాలేదు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మా అంజ మా క్యాండిడేట్ని అయితే గెలిపిస్తే తప్పకుండా మేము మళ్ళీ అయితే ఉన్న నాగారం పరిధిలోని ఈ సమస్యలను తప్పకుండా తీరుస్తాము